నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై అక్టోబర్ నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां द्वा गणपति किम् कविं कविम् कभी कवीनानुपमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्वत आनशृण्वन्नोतिभिः सेदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीबती మ విమతూ శ్రీగురుభ్యోన్నమ శ్రీ మహాగుణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ కుంభరాశిలో ఉండేటువంటి అన్ని రంగముల వారికి ఈ నెలలో పరిస్థితులు చాలా అనుకూలిస్తాయి ఆరోగ్యం బాగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు బాగా ఉంటాయి ద్రవ్యలాభం చేకూరుతుంది తలపెట్టినటువంటి యొక్క కార్యక్రమాలు నెరవేరుతాయి అయితే ఒక చిన్న విషయం మీరు అన్నీ బాగా ఉన్న ఏ బాధలు లేకపోయినప్పటికీ కూడా ఏదో నాకేదో వెళుతీ ఉన్నది అన్నట్టుగా బాధపడుతూ ఉంటారు ఏమీ లేదు అక్కడ ఆ చిన్న సంఖ్య మాత్రం వాళ్ళలో అంటే వాళ్ళ ఆలోచన సరళిలో ఈ కొద్ది కొద్దిపాటి వెళితే ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు దానికి ఆత్మశైర్యంతో ముందుకు సాగిపోయి చక్కగా ఆ దైవ ప్రార్థన చేసుకుంటే అన్నీ బాగానే ఉన్నాయి ఏమి ఏం వాళ్ళకే తక్కువేం లేదు ఈ రాశి వాళ్ళకి కానీ ఆలోచన సరళలో ఏదో నాకు వెళ్తున్నది అని చెప్పనని అనుకుంటూ ఉండేటువంటి యొక్క స్వభావం ఉంటుంది అది తీసేసుకోండి మీకు అన్నీ చాలా బాగా ఉన్నాయి అన్నీ అనుకూలంగా ఉన్నాయి ఊరికనే ఆలోచనలు మీకు ఆ విధంగా ఉంటాయి అది తగ్గించేసుకోండి దైవ దైవ ప్రార్థనతోటి అవన్నీ పోతాయి జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో సభ్యులు అందరితోటి కూడా ఆనందంగా మీరు జీవితాన్ని గడుపుకోగలుగుతారు కుంభరాశి వారు ఈ యొక్క అక్టోబర్ నెలలో అయితే ఇవి ఏ విధంగా మీరు చెప్పగలుగుతున్నారు ఇవన్నీ కూడాను అని మీకు ప్రశ్న ఉదయిస్తుంది కదా దానికి మనం ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్నే తీసుకొని ఆ గ్రహ సంచారం వలన ఇప్పుడు నేను చెప్పినటువంటి విశేషాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మీకు నేను వివరణ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు గృహకారకుడు వాహన కారకుడు వాక్ మంచి మాటనిచ్చేటువంటి కారకుడు అయిన వాడు ఇవన్నీ ఇచ్చేవారు ఎవరండి గురువుగారే ఇంకెవరు ఆయనే కాబట్టి గురువు శుభగ్రహం ఇప్పుడు ఈ గురువు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు ధనురాశిలో రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు కుంభరాశికి ధనుర్ రాశి ఏమవుతుందండి లాభరాశి అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా లాభంలో సంచరించేటువంటి యొక్క గురువుగారు సంప్రాప్తం చేస్తారు కదా కుంభరాశి వాళ్ళకి కాబట్టి ఇందా పైన చెప్పినవన్నీ కూడా సరిపోతాయిగా అంటే ధనాదాయం బాగానే ఉంటుంది విద్య ఏదైనా మనం విద్యలో ఉంటే విద్యార్థులకి విద్య బాగా వస్తుంది అనుకున్నటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది ఉత్తీర్ణత కూడా మంచి ఉత్తీర్ణ ఉత్తీర్ణులు అవుతారు పరీక్షల్లో జయప్రదంగా ఉంటాయి వాళ్ళు చక్కగా మంచి మార్కులతోటి పాస్ అవుతారు ఎందుకని లాభంలో ఉన్నాడు కాబట్టి ఆ లాభంలో అది ఆయన స్థానమే పైగా ఆ గురువుగారు స్వక్షేత్రం అది ధనుర్ రాశి అధిపతే గురువుగారు ఆ స్థానంలోనే ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు మీ యొక్క కుంభరాశికి ఆయన లాభ లాభాధిపతి లాభంలో సంచారం చేస్తున్నాడు ఇవన్నీ ఏం చేస్తానండి వెరీ సింపుల్ కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మొట్టమొదటిలో చెప్పుకుంటూ మనం ఈ యొక్క రాశి ఫలాల కార్యక్రమాన్ని ప్రారంభం ఏవైతే చెప్పానో అవన్నీ గురువుగారు మూలంగా మీకు తప్పకుండా వస్తాయి ఇంకా ఏమిటి ఆయన రజతమూర్తిగా సంచారం చేస్తున్నాడు అక్కడ గురువుగారు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి సంచారం ఇవన్నీ కూడా మీకు ఉంటాయి అంటే ధనాదాయం బాగుంటుంది విద్యాస్థానం విద్య బాగా ఉంటుంది మంచి మాట తీటిని కూడా మంచి మాట తీరిస్తాడు ఆయన మంచి మాటతోటి మీకు మంచి మన మాట ఎప్పుడైతే సౌమ్యంగా చక్కగా శాంతంగా మన వచనాలు ఉంటాయో అవే అవతల వాళ్ళ చేత మన పనులు జయించేటట్టు చేస్తాయి మాట తీరుతోటి ఎంత గొప్ప కార్యాన్ని అయినా రావచ్చు కస్సుబుస్సులాడుతూ అవతల మాడు మీద కోపధారిగా మాట్లాడుకుంటూ పోతే ఆ కార్యక్రమం పూర్తవదు దీనికి ముఖ్యమైనటువంటి ఉదాహరణ వాల్మీకి మహర్షి రామాయణంలో మనకి రాముడు ఆంజనేయుడు లక్ష్మణస్వామి ఇష్కంతకాండలే చెప్పాడు సంస్కారక్రమ సంపన్న అని లక్ష్మణ వచ్చేటువంటి వారు ఎవరో చూసేవాటయ్యా ఆయన ఆంజనేయ స్వామి ఆంజనేయుడు ఆ మాట తీరు నువ్వు తెలుస్తుంది నీకు నవ వ్యాకరణ పండితుడు ఆయన ఆ చక్కగా మాట తీరుతోటి ఎంతటి కార్యాన్నైనా రాగలిగినటువంటి యొక్క సమర్థుడయ్యా ఆంజనేయుడు అని చెప్పి అన్నాడు అంతకంటే రాశి ఎక్కువ చెప్పకూడదు ఎందుకంటే ఇది ఉపన్యాసం చెప్పేటువంటి వేదిక కాదు కాబట్టి అటువంటి మాట తీరుని ఈ గురువుగారి ఇస్తాడు ఈ రాశి వాళ్ళకి ఈ ఈ నెలలో ఆ విధంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు జయప్రదంగా ఉంటుంది ఒక గురు గురుగ్రహం బాగా ఉంటే మిగతా గ్రహాలన్నీ ఎట్లా ఉన్నా ఇబ్బంది లేదు మిగతా గ్రహాలు కూడా చూస్తాం కానీ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా బాగా ఉందంటే మిగతా గ్రహాల గురించి మనం పెద్దగా పట్టించుకోకర్లేదు ఏనాడు శని లేదు ఇది లేదు ఏమి లేదని బాగానే ఉంటాయి అది మీరు గమనించవలసినటువంటి యొక్క విశేషం ఇప్పుడు శనిదేవుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు శనిదేవుడు అసలు ఈయన శనిగ్రహం ఏ రాశులకి మకర రాశి కుంభరాశి ఈ రెండు రాశులకి అధిపతి శని ఇందాక మకర రాశి చెప్పుకున్న దానికి అధిపతి ఆయనే అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కుంభరాశికి చూస్తున్నాం కుంభరాశికి అధిపతి కూడా ఆయన రెండు ఆయనవే ఆయన ఎక్కడున్నాడు వ్యయంలో ఉన్నాడు కుంభరాశి వారికి వ్యయంలో మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రెండు ఆయనవే అంటే వ్యయాధిపతి ఆయందే కుంభ రాశ్యాధిపత్యం కూడా ఆయనదే ఆయన వ్యయంలో ఉంటే మాత్రమే అంటే శుభవ్యయం చేయిస్తాడు అర్థం శని దేవుడు మకర రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి స్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యయాధిపతి ఆయన కాబట్టి ఆయన శుభవ్యయం చేయిస్తాడు అన్ని పనులు కూడా నెరవేరుస్తాయి ఇది ఇక్కడ ఈ శని వ్యయంలో కొద్దిగా ఉన్నాడు కనుకనే మీకు అన్ని పనులు నెరవేరుతాయి గురువు అనుగ్రహం ఉంది ఏనాడు సంతోషం కూడా మీకేమీ లేదు ఎందుకంటే ఆయన స్వక్షేత్రం మకరం కాబట్టి అక్కడే సంచారం చేస్తున్నాడు మీ రాశికి అధిపతి కూడా శనిదేవుడే కనుక మీకు అన్ని బాగానే ఉంటాయి కానీ ఈ నాకు లేదు అనేటువంటి యొక్క వింత ఆలోచన మీకు కనపడుతూ ఉంటుందని ఇందాక చెప్పి మనం చేశాను ఈ శని మూలంగానే అది ఉంటుంది దైవచింతన పెట్టుకుంటే ఏమీ లేదు అన్ని బాగానే ఉన్నాయి ఏదైనా ఉంటే కదా బాగోకపోవడానికి అక్కడ లేదు కానీ మీ ఆలోచన చరణిలో తేడా ఉంది దాన్ని మీరు పక్కన పెట్టేసుకుంటే వేరే రకంగా చక్కగా ఆలోచనలు ఆల్వేస్ హ్యాపీ పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఆ థింకింగ్ రావాలి మనిషిలో రావాలి నెగిటివ్ థాట్స్ ఎప్పుడు కూడా రాకూడదు పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ రావాలి వస్తే ఇదిగో ఈ శని ఆ విధమైన చిన్న ఆలోచన మీకు అన్నీ ఉన్నా ఏమీ లేనట్టుగా ఏదో వెళితే ఉన్నది అని చెప్పునని అటువంటి ఆ ఫీలింగ్ ముందే అది రాదు అని దైవ చింతనం పెట్టుకుని పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్లో మీరు వెళ్ళండి అన్నీ మీకు చాలా బాగా ఉన్నాయి శనిగ్రహం కూడా అనుగ్రహం ఉంది మీకు పూర్తిగాను అని చెప్తున్నాను తోడు గురుబలం కూడా చాలా బాగా ఉంది అంటే మీరు ఎప్పుడు కూడా గురుబలం చాలా బాగా ఉంది మనకి ఈ నలంతా కూడాను శని కూడా మనకి చాలా బాగా సంచారం ఉన్నది బాగుంది అనేటువంటిది మీరు జ్ఞాపకం పెట్టుకుంటే అన్నీ బాగా సాగుతాయి ఇప్పుడు రాహు ఏ విధంగా సంచారం చేస్తూ ఉన్నారు ఎక్కడున్నారు రాహుగ్రహం ఇప్పుడు సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే మొన్నటిదాకా అంటే సెప్టెంబర్ ఇరవై మూడు దాకా ఆయన మిథున రాశిలో ఉండి ఆ తర్వాత క్లాక్ వైజ్గా వారు సంచారం చేస్తారు కాబట్టి వెనక్కి వచ్చి వృషభ రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నారు వృషభ రాశిలోకి ఎంతకాలం అయింది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోకి వచ్చారు రాహు అక్కడ ఎంతవరకు ఉంటారు పద్దెనిమిది నెలలు ఉంటారు అంటే ఒకటిన్నర సంవత్సరం అక్కడే ఉంటారు రాహు అక్కడ ఏమిటి ఉన్నత స్థితిలో ఉన్నారు అంటే ఈ రాహు ఏమవుతుందండి స్థానం అవుతుంది కుంభం మేనం మేషం చతుర్థ స్థానం అవుతుంది స్థానం అంటే ఏమిటి స్థానం అంటే అది జీవన స్థానమే ఒక రకంగా అది కూడా తర్వాత హయ్యర్ అడ్వాన్స్డ్ అంటే పిహెచ్డీ లెవెల్లో చేసేటువంటి ఉన్నతమైన విద్యా స్థానం కూడా నాలుగే దాన్ని బట్టి కూడా మేము అలాంటివి చెప్తాం ఉన్నత విద్య వస్తుందా ఈ బీటెక్ చదివాడు అని ఎంటెక్ చదువుతాడా లేకపోతే ఉద్యోగాన్ని పోతాడో ఏమైనా అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా దా వాళ్ళకి కూడా సమాధానం ఏం చెప్తామంటే ఆ స్థానంలో ఎవరున్నారు దశమ కేంద్రంలో ఎవరున్నారో దశమ స్థానంలో ఎవరున్నారో చూసుకొని దాన్ని బట్టి చెప్తూ ఉంటాం అన్నమాట అందులో ఇప్పుడు ఈ స్థానంలో ఉచ్చ రాహు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి జీవన స్థానం బాగా ఉంటుంది కుంభరాశి వారికి అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి కొద్ది గొప్ప విద్య వారికి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కూడా వస్తాయి అంటే అవన్నీ ఉద్యోగాలు సంతానం ఇవన్నీ కూడా ఒరిజినల్గా జరిగేటువంటి యొక్క జాతకంలో చూసి చెప్పాలి అయినప్పటికీ కూడా చతుర్థంలో ఉచ్చరాహు సంచారం చేస్తున్నాడు కాబట్టి అవి కూడా తప్పకుండా వచ్చేటువంటి విషయాలు ఉన్నాయి అంటే ఉద్యోగం వచ్చేటువంటి యొక్క స్థితి కనపడుతుంది తర్వాత చాలా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే పిహెచ్డీలు ఇలాంటి ఉద్యోగం అలాంటి చదువుల్లో కూడా రాణించేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కేతు గ్రహ యొక్క సంచారం ఎక్కడ ఉన్నది కేతు యొక్క సంచారం ఎక్కడ ఉందండి వృశ్చిక రాశిలో ఉన్నది ఇప్పుడు వృష్టిక రాశి ఏమవుతుంది కుంభరాశి వారికి పదో రాశి అవుతుంది అంటే రాజ్యస్థానం రాజ్యస్థానంలో స్థితిలో వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు కేతు పదో స్థానం అంటే ఒక రకంగా అది వృత్తి ఉద్యోగం జీవన స్థానం వృత్తి ఉద్యోగస్థానం అది రాజ్యస్థానం అంటే కాబట్టి అక్కడ కేదు సంచారం చేస్తూ ఉన్నాడు దాన్ని బట్టి ఏం చెప్పుకోవాలి మనం ఉద్యోగాలు వారికి ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్పాలి తర్వాత ఉన్నతమైనటువంటి యొక్క పదవులు లభిస్తాయని చెప్పని అనాలి ఆశించిన ప్రమోషన్లు ఆగిపోయినటువంటివి ఈ సంవత్సరంలో ఈ రాశిలో వారికి వస్తాయి అని చెప్పిన చెప్పుకోవాలి తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగం అని చెప్పుకోవాలి అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాన్ని కేతు విగ్రహరీత్యా కూడా పొందబోతున్నారని చెప్పిన అనాలి ఈ రాశి వాళ్ళు ఇంకోటి ఏంటంటే కేతువు ఆధ్యాత్మికవాదు అంటే ఆధ్యాత్మిక తత్వం అవుతుంది అందువల్ల ఏంటంటే మీలో కూడా ఒక విధమైనటువంటి యొక్క ఆలోచన సరళి ఈ నెలలో కొంత పడసూపుతుంది మారుతుంది అంటే మనం జన్మ తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు ఈ యొక్క చదువు చెప్పించారు మనకి కూడా పెళ్ళిళ్ళు పేరెంట్ల చేశారు మరి తర్వాత మనం మనకి సంతానం కలిగారు ఆ సంతానం ఉద్యోగం అదే చేసుకున్నాం లేదా వ్యాపారం ఏదో ఏదోటి వాళ్ళని పోషించుకుంటూ బద్ద చేసుకుని బ్యాగ్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ గురించి మనం తాపత్రయపట్టం ఇదేనా ఇంకా ఇంకా ఏదైనా అసలు విశేషం ఉన్నదా నేను ఎవరిని అసలు నేను ఎందుకోసం ఈ భూమి మీదకి నేను వచ్చాను దీనికోసమేనా ఇంకా ఏమైనా ఉన్నదా అని చెప్పినటువంటి యొక్క ఆలోచన మీలో కలుగుతుంది ఎన్నో జన్మలు ఎత్తితే ఈ నర జన్మ లభించింది ఈ మళ్ళీ ఈ జన్మైనా వచ్చే జన్మకి మళ్ళీ ఈ నల్ల జన్మైనా వస్తుందా లేకపోతే ఇంకోటి ఏదైనా వస్తుందా కాబట్టి ఈ జన్మలో మనం ఏదైనా కాస్త మంచి కార్యక్రమాలు చేసుకుందా ఆ కార్యక్రమాల వల్ల వచ్చే జన్మ కూడా మనకి ఏదైనా నర జన్మ లభిస్తుందేమో అని త్యాగరాజ స్వామి వారు కీర్తన అంటాడు ఏ జ ఏ పనికో జన్మించి తనని నీ వెంచవలదు శ్రీరామ అన్నాడు అద్భుతమైన కీర్తన ఆ వాటన్నిటిని విశేషణ విశ్లేషణ చేయడానికి రాజఫలితాల కార్యక్రమం పనికిరాదు కాబట్టి ఊరికే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకున్నాం కాబట్టి అటువంటి ఈ ఉత్తర జన్మకి సంబంధించినటువంటిది మన జీవితంలో మనం ఈ సమాజంలో ఉంటూ సమాజానికి మనం ఏమన్నా చేయగలుగుతామా చెయ్యాలా ఇలాంటి ఆలోచనలు సమాజ సేవే మా మానవ మాధవ సేవ కాబట్టి ఆ ఆలోచనలు మీరు కలిగిస్తాడు స్థితిలో సంచారం చేసేటువంటి యొక్క కేతువు అది మీకు చాలా మంచిది తర్వాత రవి సంచారం ఎలా ఉంది అంటే ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది అష్టమస్థానం అవుతుంది అంటే మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రవి అంటే ఏంటి కన్యారాశి అంటే అధిపతి బుధుడు కదా బుధుడు ఆయనకి మిత్రుడు కాబట్టి మిత్రక్షేత్రంలో రవి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రాలేదు ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు పద్దెనిమిది తర్వాత నుంచి తులారాశిలో ప్రవేశం చేస్తాడు రవి సంచారం అక్కడ రవి శుక్రులకి పరివర్తన యోగం ఉంది అందువలన ఆ స్థానంలో సంచారం చేస్తున్న తర్వాత రవి తులారాశి నీచరాశి మరి నీచరాశిలో ఉండేటువంటి వాడు ఏమి ఉపయోగపడతాడండి అనేటువంటి ప్రశ్న ఉదయించకపోవమే దాని సమాధానం చెప్తే మంచిది శుక్రుడు అక్కడ సింహరాశిలో సంచారం చేస్తున్నాడు చెప్పుకోబోతున్నాం అక్కడ సింహరాశిలో ఆయన సంచారం చేస్తున్నప్పుడు ఇక్కడ రవి తులారాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇద్దరికీ కూడా పరివర్తన ఏమంటే వారింటో వీరున్నారు వీరుంటో వారున్నారు కాబట్టి ఈ తులారాశిలో ఉండేటువంటి యొక్క నీచత్వం రవిగ్రహానికి అక్కడ పరిష్కారం అయింది ఆ పరివర్తన యోగం మూలంగా అది మీకు కలిసి వచ్చేటువంటిది ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క విశేషంగా చెప్పుకున్నాం కుజగ్రహ సంచారం ఇప్పుడు ఎలా ఉంది కుజగ్రహం ఇప్పుడు ఆయన నాలుగు మొన్న నాలుగో తారీఖు వరకు కూడా ఆయన మేషరాశిలో సంచారం చేశాడు నాలుగవ తారీఖు ఎందుకంటే మనం చెప్పుకోవటం చాలా నాకు కూడా చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఆలస్యమైంది ఇంకో ఇంకో నాలుగైదు రోజులు అయిపోయింది మనం పెట్టుకోవటం అందులో మూడు మూడు ఎపిసోడ్స్ కంటే రోజుకి పెట్టడానికి అవకాశం లేదు అందుకోసం కొద్దిగా ఆలస్యమైంది నాలుగో తారీఖుకి మనం పెట్టుకుంటున్నాం కాబట్టి నాలుగు అయిపోయింది నాలుగో తారీఖు పది గంటల ఉదయం పది గంటల పదకొండు నిమిషాలకి కుజగ్రహం వక్రించి మీనరాశిలో ప్రవేశం చేస్తాడు ఎందుకంటే వెనక్కి సాధారణంగా వీరు వెళ్ళరు ముందే సంచారం ఉంటుంది క్లాక్ వైజ్గా కానీ ఇక్కడ వక్రించడం మూలంగా కుజగ్రహం మేషరాశి నుంచి మళ్ళీ వెనక్కి మీనరాశిలోకి సంచారానికి వెళుతు వెళ్ళారు మీనరాశిలో ఆ మీనరాశి ఏమవుతుందండి కుంభరాశి వారికి రెండో రాశి అవుతుంది అంటే కుజుడు ద్వితీయ స్థానంలోకి ప్రవేశం చేస్తు చేస్తున్నారు అంటే ద్వితీయంలో సంచారం చేస్తే ద్వితీయం అంటే ఏమి ధనస్థానం వాక్ స్థానం విద్యాస్థానం ఇప్పుడు ముందర ధనస్థానం చూద్దాం అసలు కుజుడే ఫైనాన్స్ వాడు అంటే ఆర్థిక సంబంధమైనటువంటి యొక్క విశేషాలన్నింటినీ కూడా చెప్పేటువంటి వాడు కుజుడు అందుకని కుజ స్తంభన కనుక కొద్ది కొన్ని సంవత్సరాల కింద జరిగితే ప్రపంచ ఆర్థిక పరిస్థితి చాలా డోల్ రమ్స్లోకి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకప్పుడు వెళ్ళినాయి కూడా దాని అంతటి ఇప్పుడు కారణం ఏంటి అంటే కుజస్తంభన కుజ స్తంభన జరిగితే ఆ విధమైన ఆర్థికపరమైనటువంటి యొక్క ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరికైనా రావచ్చు ప్రపంచానికి వచ్చింది అలా ఇక్కడ మీకు ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు కుంభరాశి వారికి ఎందుకంటే ద్వితీయంలో సంచారం చేస్తే ఆ కుజుడు ఫైనాన్స్ వాడు కాబట్టి మిత్రక్షేత్రం కాబట్టి గురుక్షేత్రం కాబట్టి గురువు ధనకారకుడు కాబట్టి మీకు ధనాదాయం బాగా ఉంటుంది కుజగ్రహ యొక్క సంచారం మూలంగా ద్వితీయ స్థానంలో ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది మరి విద్యాస్థానం కూడా అదైందిగా మీకు విద్యాస్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అది గురువు గారిది గురువు విద్యా కారకుడు కుజుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ కారకుడు కాబట్టి టెక్నికల్ కోర్సుల్లో మీకు తప్పకుండా ఆ యొక్క ప్రవేశం లభిస్తుంది అని శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది శుకుడు ఇప్పుడు ఒకటి నుంచి ఇరవై మూడు ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది ఏ రాశి అయిందండి సప్తమ రాశి అయింది సప్తమ రాశి మంచి ఫలితాలు ఇస్తాడు మీ ఆడవా ఆడవాళ్ళకి కూడా రాలేదు ఆరోగ్యం బాగానే ఉంటుంది అది రవి రవి యొక్క స్థానం కాబట్టి ఇరవై మూడు తర్వాత కన్యా రాశిలో ప్రవేశం చేస్తాడు సుద్ధుడు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు బుధుడు బుధగ్రహం తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అది భాగ్యరాశి కాబట్టి చాలా బాగా ఉంటుంది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తారు ఆ విధ అక్కడ సంచారం కాబట్టి ఓవరాల్గా మనం పరిశీలన చేసినట్టయితే కుంభరాశి వారికి బాగా ఉంది ఈ విశేషాలన్నీ కూడా కాకపోతే ఒక్కటే మళ్ళీ ఇంకొక మాట స్ట్రెస్ చేసి చెప్తున్నాను మీరు ఏదో మనకి లేదు అనేటువంటి యొక్క వెలితిని మాత్రం పొరపాటున కూడా మనసులోకి రానివ్వకుండా పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు కూడా అలవాటు చేసుకోండి చేసుకుంటే మీ జీవితం చాలా బాగా ఉంటుంది దానికి నాంది ఈ నెల నుంచే ప్రారంభమవుతుంది అని మనం చేస్తూ ఉన్నాం మాసాధిపతులను మనం తీసుకున్నాం ఇప్పుడు ఒక్కొక్క మాసాధిపతి ధనిష్ట నక్షత్రం వారికి మాసాధిపతి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా బుధుడు మాసాధిపతి పద్దెనిమిది తర్వాత నుంచి శని మాసాధిపతి కనుక ఈ మీకు విష్ణు సహస్రామం పారాయణం చేసుకోండి బుధుడు మంచి గ్రామం శని కాస్త మందంగా ఉంటాడు పనులు ఆలస్యంగా సాగుతాయి కాబట్టి శని స్తోత్రాన్ని చదువుకోండి ధనిష్ట నక్షత్రం వారు నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రి ఛాయా మార్తాను సంభూతం తం నమామిశనైరం ఆ స్తోత్రం చదువుకోండి ఒక ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి అలాగే విష్ణు సహస్రనామం కూడా చదువుకోండి తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి చదుపుషా నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు గురువు మాసాధిపతి శతభిషా నక్షత్రం వారికి శతభిషా నక్షత్రాధిపతి కాదు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మీరు శతభిషా నక్షత్రానికి అధిపతి రాహు కానీ శతభిషా నక్షత్రానికి ఈ మాసానికి అధిపతి ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు గురువుగారు మంచి శుభగ్ర ఫలితాలు చాలా బాగా ఉంటాయి పద్దెనిమిది తర్వాత నుంచి కూడా కుజుడు మాసాధిపతిగా వస్తాడు కాబట్టి కుజుడు కొద్దిగా కాస్త ఎలర్జీ వ్యాధులు ఇలాంటిది ఏదైనా ఉంటాయి అందుకోసం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్యులు వారు ఇచ్చారు యూట్యూబ్లో ఆన్ చేస్తే వస్తే పుస్తకాలు కూడా ఉన్నాయి అది చదువుకోండి గురు స్తోత్రం చదువుకోండి దేవానాంత ఋషీణాంత మన నవగ్రహ స్తోత్రాల్లో ఓ ఎరక్క పర్యమో పన్నెండు మాటలు చదువుకోండి అలాగే జాయింట్ పెయిన్స్ కొద్దిగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దుర్గామాత యొక్క స్తోత్రాన్ని చదువుకోండి మీకు రాహుకి దుర్గామాత అధిదేవత అందువలన ఆవిడ్ని మనం ప్రార్థన చేస్తే రాహు సంబంధమైనటువంటి అనారోగ్యాలు రావు పూర్వభద్రా నక్షత్రం వీరికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా చంద్రుడు మాసాధిపతి చల్లని వాడు వ్యాపారం బాగుంటుంది వ్యాపారస్తులు కలిసి వచ్చేటువంటి ఒక విశేషం కాబట్టి ఆ చంద్రుడు మాసాధిపతి పద్దెనిమిది తర్వాత నుంచి బుధుడు మాసాధిపతి రెండు కూడా శుభగ్రహాలు అందువల్ల మీరు గురు స్తోత్రం చదువుకోండి చక్కగా అలాగే లక్ష్మీ అష్టోత్రం చేసుకోండి అలాగే విష్ణు సహస్రామం పారాయణం చేసుకోండి చాలా బాగుంటుంది అదృష్ట సంఖ్య సంఖ్య వీరికి ఎనిమిది రెండు మూడు ఆరు ఏడు తర్వాత మంగళవారం శుక్రవారం సోమవారం శనివారాలు కలిసి వస్తాయని చెప్పుకుంటూ నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాల్ని ఈ రాశి వారికి సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదన సుఖనోభవంతో స్వస్తి